నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి, నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి, ఈ ప్రపంచం ఉండాలి, ఈ సమాజం కూడా ఉండాలి. నీతి నిజాయితీగా చావుకి రేవుకి భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని ఆశీర్వదించండి. అరే రే 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 రే, జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు, భూములు కబ్జా చేసేస్తాడు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేనిది ఒక జగన్మోహన్ రెడ్డి చేయగలడా? 32 లక్షల మందికి సెంటు భూమి చొప్పున ఆయన ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 32 లక్షల మందికి సెంటు భూమి చొప్పున స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు సమకూరుస్తున్నాడు ఆయన. అటువంటిది ఆయన ఎందుకు కబ్జా చేసుకుంటాడు? ఆయన ఎందుకు తీసుకుంటాడు? సెంటు భూములు తీసుకుంటాడా? 1 ఎకరం తీసుకుంటాడా? చంద్రబాబు నాయుడు కబ్జా కోర్. చంద్రబాబు నాయుడు పచ్చటి పొలాలు, పంట పొలాలు, సంవత్సరానికి 3 పంటలు పండే పొలాల్ని ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చి 30,000 మంది రైతుల నోట్లో మట్టి కొట్టి అమరావతి రాజధాని అని చెప్పి ల్యాండ్ పూలింగ్ యాక్టులు తీసుకుని మన వియ్యంకుడికి, అల్లుడికి, బంధువులకి, బంధుమిత్రులకి, పచ్చ మీడియా వాళ్ళకి, పచ్చ బీనామీలకి అందరికీ ఎకరాలు కట్టబెట్టేశాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి కాదు. అయినా సరే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వ చట్టం, అది 29 రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టం అది. మరి కేసీఆర్ గారు కూడా ఇవాళ చెప్పారు కదా, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిందని. అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు. తెలుగు ప్రజలారా, చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలని నమ్మవద్దు, వాటి జోలికి పోవద్దు. అసలు మీ భూములు మీ దగ్గరే ఉంటాయి, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు మీకే ఇస్తారు, మీ వేలు ముద్ర పడితేనే మీరు వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీసులో వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి చేస్తున్నామని చెప్తేనే అవుతాయి, తప్పితే లేకపోతే కాదు. ఇంతకుముందు కబ్జా కోరులు ఉండేవాళ్ళు, రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, గుండాలు బద్మాషులు ఉండేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు కుదరదు. అది అయినా సరే చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అరాచకము, రాక్షసత్వము, అసత్య ప్రచారము అరికట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మీ భూములు మీవే, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు మీ భూమి తీసుకుంటానికి. వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 2004లో ముఖ్యమంత్రి అయ్యాక కొన్ని 100 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేశారు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికే దారాదత్తం చేశారు. అటువంటి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం. దాన్ని పట్టుకుని అసత్యాలు ప్రచారం చేస్తూ మౌత్ పబ్లిసిటీ చేస్తూ, ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు చేసేవాళ్ళు మౌత్ పబ్లిసిటీ, ఆ మౌత్ పబ్లిసిటీ చేస్తూ ప్రజల్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తూ చేస్తున్నారు. తెలుగు ప్రజలారా, చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా, చంద్రజ్యోతి కావచ్చు, చంద్రజ్యోతి టీవీ కావచ్చు, 5 టీవీ కావచ్చు, డ్రామాజీ కావచ్చు, రంకు రాధాకృష్ణ కావచ్చు, వంశీ వృక్షం కావచ్చు, ఎవరు చేసినా నమ్మొద్దు నమ్మొద్దు నమ్మవద్దు. మీ భూములు మీవే, మీ భూములు మీవే, మీ భూములు మీవే. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోడు తీసుకోడు తీసుకోడు, తీసుకునే ఆస్కారం కూడా లేదు లేదు లేదు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది, ఆ న్యాయ వ్యవస్థ కూడా కట్టుబడి పనిచేస్తుంది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఓటు ఆయనకి వెయ్యద్దు, సైకిల్ గుర్తుకు వెయ్యద్దు, గ్లాసు గుర్తుకు వెయ్యద్దు. ఇన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. అసలు కబ్జా చేసుకున్నది, రైతులను మోసం చేసింది, 30,000 ఎకరాలు అమరావతి రాజధాని పేరు మీద తీసుకుని బంధుమిత్రులకు కట్టబెట్టింది చంద్రబాబు నాయుడు. గుర్తించండి, ఆలోచించండి తెలుగు ప్రజలారా, ధైర్యంగా ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలకే కాకుండా కమ్మ కాపు రెడ్డి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ రాజు వెలమ అన్ని కుటుంబాలకి కూడా
సమతుల్యం పాటిస్తున్న వ్యక్తి ఒక్క ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి. గుర్తించండి, చంద్రబాబు నాయుడు చేసే అసత్య ప్రచారాలు నమ్మి ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన వాటికి చేస్తాడు, శ్మశానం చేసేస్తాడు. కడుపు మంటతో ఉన్నాడు, ఆయన రక్తం మరిగిపోతోంది. 5 ఏళ్ళు పదవిలో లేడు కదా, అందుకని ఆయన రక్తం మరిగిపోతోంది. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది. మిస్టర్ డ్రామాజీ, నీ ఛానల్లో నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని చెప్పి ప్రచారం చేయలేదా? మిస్టర్ ఆర్కే, నీ ఛానల్లో నువ్వు ప్రచారం చేయలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని? ఇది ప్రవేశపెట్టిందే నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది ప్రవేశపెట్టింది. అయినా సరే మీరు అసత్య ప్రచారాలు చేయకండి. ప్రజలారా, తెలుగు ప్రజలారా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత కక్షతో తండ్రి లేని పిల్లాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి పిల్లాడి మీద సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని నమ్మేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ మీ స్థలాలు లాక్కుంటాడు, మీ పొలాలు లాక్కుంటాడు అని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మీ స్థలాలు ఎవరు లాక్కోరు, మీ పొలాలు ఎవరు లాక్కోరు. 32 లక్షల మంది ప్రజలకి ఆయన స్థలాలు ఇచ్చారు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాడు. అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా ఆయన 50,000 పట్టాలు ఇస్తానంటే హైకోర్టులకి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా చేసినటువంటి దుర్మార్గ రాజకీయం చేసింది చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వాళ్ళు చేశారు ఈ రాజకీయం. వీళ్ళకు తోడు ఆ గాలి సింగ్ తయారయ్యాడు, ఆయనకు తోడు కేంద్ర మంత్రి పదవి వెలగబెట్టి పార్టీ పెట్టి 294లో కేవలం 18 సీట్లు గెలిపొంది. చేతులు ఎత్తేసి పార్టీ నడపడం నా వల్ల కాదో మొర్రో అనుకుంటూ కాంగ్రెస్ లో కలిపేసుకుని కేంద్ర మంత్రి పదవి లబ్ధి పొంది జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి చిరంజీవిది. తమ్ముడికి ఓటేసుకోమని చెప్పుకో, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు చేశారో చెప్పు. ఎవరైనా సరే ఎవరు భూమిని కూడా సొంతం చేసుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సొంతం చేసుకోలేరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టింది. ఆ ప్రభుత్వంతో, ఆ పార్టీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు. అది తప్పైతే ఎలా పొత్తు పెట్టుకున్నాడని అడగండి, నిలదీయండి చంద్రబాబు నాయుడిని, గల్లా పట్టుకోండి. దొరికితే చంద్రబాబు నాయుడు గల్లా పట్టుకోండి, లోకేష్ గల్లా పట్టుకోండి. మా భూములు ఎట్లా లాక్కుంటారు, మోడీ గారు లాక్కుంటారా, చంద్రబాబు నాయుడు నువ్వు లాక్కుంటావు అధికారంలోకి వస్తే అని. ఆ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా సరే వాళ్ళ గల్లాలు పట్టుకోండి. అంతేగాని దుష్ప్రచారాలు చేస్తున్నారు. తెలుగు ప్రజలారా, విజ్ఞతతో ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లాగా అమరావతిలో చేసినట్లుగా మీ భూములన్నీ కొట్టేస్తాడు చంద్రబాబు నాయుడు. అందులో సమస్య లేదు, కొట్టేస్తాడు. ఎక్కడ పొలాలు ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాను, సెల్ఫ్ ఎకనమిక్ జోన్ అని, SEZ అని అక్కడ పెట్టేసో భూములు కొట్టేసే కార్యక్రమం పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు, కొట్టేస్తాడు. చంద్రబాబు నాయుడికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒళ్ళకాడుగా మార్చేస్తాడు, శ్మశానంగా మారుస్తాడు. దయచేసి ఆలోచించండి, విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించుకోండి. పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారా, రైతుల నోట్లో మట్టి కొట్టే చంద్రబాబు నాయుడు కావాలా? ఆలోచించండి, ఆలోచించుకునే ఓటు వేయండి. ఓకే, రైట్, జై హింద్.